ఇల్లంతకుంట మండలంలోని ఈటల రాజేందర్ గొల్లకురుమలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇల్లంతకుంట మండల కేంద్రంలందు గొల్లకురుమల నాయకులు నన్నెబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టుబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లకురుమల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోసర శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ, ఈటల రాజేందర్ గతంలో మా గొల్లకురుమల ఓట్లతో గెలిచి గొల్లకురుమ జాతిని అవమానిస్తున్నారని, 74 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో కరీంనగర్ జిల్లా నుండి మొట్టమొదటిసారిగా ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో భుజం భుజం కలిపి తెలంగాణ సాధనలో పోరాటం చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇస్తే అది తట్టుకోలేని ఈటల రాజేందర్ మా గొల్లకురుమ బిడ్డ అయిన శ్రీనివాస్ యాదవ్ ని బానిసనడం తన అవివేకానికి నిదర్శనమని ఈరోజు గొల్లకురుమల పక్షాన స్పష్టంగా చెప్తున్నామన్నారు. 24 గంటల్లో ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలని, లేనిచో గ్రామాల్లో ఈటల రాజేందర్ను తిరగనివ్వమని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోసుల శ్రీనివాస్ యాదవ్, మూడెత్తుల మల్లేష్ యాదవ్, నన్నెబోయిన రవి యాదవ్, ఏనుగుల రాజా కొమురయ్య, తనుగుల తిరుపతి, మేకల మల్లయ్య, గట్టయ్య, రాజేష్, గణేష్, రాకేష్, రోషన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో గొల్లకురుమలు మేమందరం కూడా బానిసలం కాదు, మల్లప్ప, వీరన్న, మల్లన్న వారసులం, శ్రీకృష్ణుని వారసులం. ఈరోజు ఒక ఉద్యమకారుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి తెలంగాణ ఉద్యమంలో భుజం భుజం కలిపి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఒక ఉద్యమకారుడిగా గెల్లి శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ఈరోజు ఈటల రాజేందర్ ఇక్కడ బీసీ షామీర్పేట పోతే ఇంకోటి, కానీ ఈరోజు గొల్లకురుమలను అవమానించినట్టు ఒక బానిస అని మాట్లాడడము టోటల్గా గొల్లకురుమలు మొత్తము ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఈటల గారు కబర్దార్ మేము చెప్తున్నాము. ఈరోజు అంబేద్కర్ పూలే స్ఫూర్తితోని, అంబేద్కర్ పూలే వారసులుగా, మల్లన్న బీరప్ప వారసులుగా మేము పోరాటం తెచ్చి సాధించుకున్న తెలంగాణ మా ఉద్యమకారుడు మా గెల్లి శ్రీనివాస్ యాదవ్ బిడ్డ. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కాకుండా ఈరోజు కరీంనగర్లో ఇప్పటి వరకు కూడా 74 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఎప్పుడు కూడా గొల్లకురుమ బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. మొట్టమొదటిసారి ఒక ఉద్యమ బాలుడికి, ఒక ఉద్యమకారుడికి, నెలబాలుడికి టికెట్ ఇస్తే ఈరోజు ఓర్వలేక 2,000 కోట్లకు పైగా బలిసిపోయి నువ్వు లక్షల కోళ్లను తిని ఆ మదంతో, ఆ బలుపుతో ఈరోజు ఒక యాదవ బిడ్డను, గొల్లకురుమ బిడ్డను బానిసా అంటావా? చెప్తున్నాము, ఇక్కడ నుంచి స్పష్టంగా గొల్లకురుమల రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. మా జోలికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే నీ నాలుగేకు వస్తా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే నీ నాలుగేకు వస్తానని చెప్తున్నాం. నువ్వు బీసీ కాదు, నువ్వు చారణ బీసీవే, నీ ఇంట్లో మొత్తం ఓసీలు. నువ్వు షామీర్పేటలో ఒక పేరు, హుజరాబాద్కి వస్తే ఒక పేరుతో నువ్వు జీవిస్తున్నావు. మేము నికాసైన బీసీలం, బహుజనుల బిడ్డలం, అంబేద్కర్ పూలే వారసులం. స్పష్టంగా చెప్తున్నాం, మా బిడ్డను ఎట్లా గెలిపించుకోవాలో తెలుసు, మా బిడ్డను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. నువ్వు చెప్తే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక బానిసవు, నువ్వు ఒక మోడీకి ఒక బానిసగా పోయినవు. కాబట్టి ఈరోజు స్పష్టంగా గొల్లకురుమలు అందరికీ కూడా బేషరతున క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పని పక్షంలో నీ ఇంటిని ముట్టడిస్తాం, హుజరాబాద్లో ఎక్కడ తిరగనీయం. నువ్వు ఏడ తిరిగినా కూడా గొల్లకురుమ యువత, మా డోళ్ళు, మా గోసి, మా గొంగడి, మా గజ్జలు, ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో విప్లవ ఉద్యమాలలో పాటలు పాడి గొంతెత్తి పాట పాడినామో అట్లనే హుజరాబాద్లోను పల్లెల్లో మా గొల్లకురుమలు నిన్ను ఎదుర్కొంటారు. స్పష్టంగా 24 గంటలలో క్షమాపణ చెప్పాలని మేము గొల్లకురుమల సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. గొల్లకురుమల ఐక్యత. ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం నుండి ఇల్లంతకుంట మండలంలో ఇదే సీతారాముల దేవస్థానం నిదర్శనంగా ఇవాళ మల్లన్న, వీరన్న వారసులైనటువంటి మేము ఇవాళ ఈటల రాజేందర్ అనే వ్యక్తి రాజేందరన్న అని సంబోధిస్తున్నాం మేము. ఇవాళ కేసీఆర్కు బానిస అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నీ వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలి. మా బీసీలను బీసీ అని పేరు చెప్తూ, బీసీలను అవమానిస్తూ బానిస అంటావా? ఇదే నా రాజేందర్ అన్న, నిన్ను ఈ హుజరాబాద్ ప్రజానీకం బీసీ బిడ్డలం గెలిపించినాం, 2 సార్లు మినిస్టర్ చేసినాం, ఇదేనా మా పైన నువ్వు అవమానకరమైనటువంటి బాధ పెడుతూ ఆత్మ ఘోషిస్తూ బానిస అని చెప్తావా? వెంటనే క్షమాపణ చెప్పాలా.
ఇంకొక మాట చెప్తున్నా, ఇదే రాజేంద్ర అన్న ఇటల రాజేంద్ర అన్న, ఇవాళ నువ్వు 2000 ఎకరాలకు భూస్వామివి. ఇవాళ గెల్లి శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి 2 గుంటలకు ఒక వ్యక్తి. ఇలా ఉద్యమకారుడు నేను చెప్పింది కాదు, యావత్ తెలంగాణలో ఉండే ప్రజానికం చెప్తున్నది. ఇదే గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్న చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం అనుభవించి ఎంతో మందికి బీసీ బడువు బలైన వర్గాలకి స్కాలర్షిప్లు అందించిన వ్యక్తి. బీసీ ఇదే సన్న బియ్యం తింటూ ఇవాళ అంబర్పేటలో ఉన్న వ్యక్తి. గుర్తు రాలేదా రాజేంద్ర అన్న? నీతో పాటు